ఏక్ జూట్ భారత్ నిలబడి ఉన్న భారతం కలిసి కట్టుగా ఉన్న భారతం అంతే బాలాసాహెబ్ ఠాక్రే కోరుకున్నది కలిసి కట్టుగా ఉన్న భారతం ఒక భారతం ధైర్యంతో కూడిన భారతం పౌరుషంతో ఉన్న భారతం సాహసంతో ఉన్న భారతం బాలాసాహెబ్ ఠాక్రే జీ చాహతే ఏక్ జూట్ భారత్ జిసే మోడీ జీ పూరా కర్ రహే హై వో చాహతే థే రామ్ మందిర్ जिसे एनडीए ने पूरा करके दिखाया उनकी हर इच्छा को पूरा करने में लगी है एनडीए सरकार शिवरायांनी सांगितले होते कि मराठा तितू का मेल वावा धर्म वाड महाराष्ट्र धर्म वाड वावा अब ये महाराष्ट्र की जनता निर्णय लेगे कि हम बटना है और कमजोर होना है मतलब विड़िपो वाला बलहीन लोग वाला या जुड़ना है और मजबूत बनना है हम बटना है और अपने अस्तित्व को खतरे में डालना है या जुड़ना है और उज्ज्वल भविष्य बनना है हम हमें बटना है और अराजकता की फैलने देना है या जुड़ना है और जन कल्याण विकास की तरफ बढ़ना है मन आलोचించాల్సింది దేశాన్ని చాలా కష్టపడి సాధించుకున్నాం మన దేశాన్ని రక్షించుకోవడంలో నిర్ణయం మీ చేతుల్లో విడిపోయి బలహీన పడదామా లేదా కలిసి బలంగా నిలబడదామా విడిపోయి మన అస్తిత్వాన్ని ప్రమాదంలో నెట్టేద్దామా లేదా కలిసి బంగారు భవిష్యత్తు నిర్మించుకుందామా విడిపోయి అరాచకత్వాన్ని స్థానం కల్పిద్దామా లేక కలిసి అభివృద్ధి సంక్షేమం వైపు ప్రజలు నడిపిద్దామా మనందరం రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్ ప్రాంతాలను దాటి ఇది సనాతన ధర్మం ఉండే నేల ఇది మనం తెలుగు వాళ్ళం అవ్వచ్చు మహారాష్ట్రీయులం అవ్వచ్చు కన్నడిగులు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కానీ మన గుండెల్లో కొట్టుకుంటుంది సనాతన ధర్మం యొక్క గుండె చప్పుడు చివరిగా ప్రజల హక్కుల గురించి వాటి శక్తి గురించి ప్రజలకున్న అధికారం గురించి రామ్ధారి సింగ్ దినకర్ గారి మాటల్లో డేగ్లూరు ప్రజలకు చెప్పాలనుకుంటున్నాం హుంకారం సే మెహలోం కో నీవ్ ఉకడ్ జాతి హుంకారం సే మెహలోం కో నీవ్ ఉకడ్ జాతి సాసోం కే బల్ సే తాజ్ హవా మే ఉడతా హై అంటే మీరు ఇంతమంది ఉన్నారు మీరు కలిసి కట్టుగా మీరు ఒక్కసారి ఊపిరి తీస్తే దేన్ని ఎదుర్కోగలరు మీరు మీరు కలిసి కట్టుగా ఒక్క బలమైన విశ్వాసం వదిలితే తలలకు పెట్టుకున్న మహారాజుల కిరీటాలు కూడా ఎగిరిపోతాయి అదే మహారాష్ట్ర నేల చెప్పింది జనతాకి రోకే రా సమయమే తావు కహా జనతాకి రోకే రా సమయమే తావు కహా వహ జిధర్ చాహతి కాల్ ఉదర్ హీ मुड़ता है काल उधर ही मुड़ता है इधी निकोसो ने इंतर प्रयत्न जैसा नहीं थे ना जीवित होने पर नहीं नो ये देवल प्रयत्न जैसे ना डिप्टी सीएम ना पॉलिटिकल लीडर डेस्टिनी कालम ఫేట్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది భారతదేశం కోసం పనిచేసే శక్తిని మన సనాతన ధర్మం ఇచ్చింది సో మీ అందరికీ నా విన్నపం
ఓజీ గురించి చెప్తాం. మీకు సినిమా గురించి చెప్తాను. సినిమాల్లో పోరాటం చేయడం, గొడవ పెట్టడం ఈజీ. నిజ జీవితంలో గొడవ పెట్టుకోవడం, ధర్మం కోసం గొడవ పెట్టుకోవడం, ధర్మం కోసం నిలబడటం చాలా కష్టం. మీరు ఈరోజు మీటింగ్కి విని వెళ్ళిపోతున్నారు. రామనామం లేకుండా ఏ హిందూ గుండెలో రామనామం లేకుండా ఉంటుంది? ప్రతి ఒక్క హృదయంలో రామనామం మోగుతూనే ఉంటుంది. మీరు ఇందాక చెప్పిన రామ్దారి సింగ్ దినకర్ గారిది, ఆయన చెప్పేది మనందరి శక్తి లేదనుకుంటారు. ఈ రోజున ఒక పవన్ కళ్యాణ్ కాదు, అశోక్ చవాన్ గారు కాదు, ఇక్కడున్న నాయకులు కాదు, మీరు బలంగా అనుకుంటే, ఆమ్ జన్ అంటాం కదా, మీరు సామాన్య మానవులు అనుకుంటాం, నేను సామాన్యుడిని, నేను మీలాగే వచ్చాను, నా దేశం కోసం నిలబడాలి, మన సనాతన ధర్మం కోసం నిలబడాలి, పోరాడాలి, అది ఇక్కడ తీసుకొచ్చింది. సో రామ్దారి సింగ్ దినకర్ గారు చెప్పింది, రాష్ట్ర కవి కేతే హే జనతా యా ఆమ్ జన్ కి, జన్ కే హుంకారో సే ఉస్కే ఉగ్ర రూప్ సే ఆమ్ జన్ కి లల్కార్.